అభ్యర్థుల ఎంపికపై ప్రత్యర్థులకు అంతుబట్టని జగన్ ధైర్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 5 విడతలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 75 అసెంబ్లీ లోక్సభ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఇందులో సామాజిక సాధికారిత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్దపీట వేశారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికలలో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మలి జాబితాలో అన్ని కులాల వారికి ప్రాధాన్యాన్ని ఇచ్చారు. తాజాగా 6వ విడత జాబితాను విడుదల చేసింది. 4 లోక్సభ స్థానాలు, 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా, కీలకంగా మారిన నర్సాపురం, గుంటూరు లోక్సభ స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రెండింటితో పాటు రాజమండ్రి, చిత్తూరు లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది వైఎస్ఆర్సీపీ. పార్టీలో తిరుగుబాటు నాయకుడిగా గుర్తింపు పొందిన రఘురామకృష్ణంరాజు ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న నర్సాపురం లోక్సభ స్థానానికి అడ్వకేట్ గూడూరి ఉమాబాల ఇన్ఛార్జిగా అపాయింట్ అయ్యారు. వచ్చే ఎన్నికలలో ఇదే సీటు నుంచి రఘురామకృష్ణంరాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ జెండా ఎగురుతున్న గుంటూరు లోక్సభ ఇన్ఛార్జిగా ఉమారెడ్డి వెంకటరమణను నియమించింది వైఎస్ఆర్సీపీ. రాజమండ్రికి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, చిత్తూరుకు ఎన్ రెడ్డప్పను అపాయింట్ చేసింది. కృష్ణా జిల్లా మైలవరం ఇన్ఛార్జిగా సర్నాల తిరుపతిరావు యాదవ్ పేరును ఖరారు చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురం ఇన్ఛార్జిగా అన్నా రాంబాబు, గిద్దలూరుకు కె నాగార్జునరెడ్డి నియమితులయ్యారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంపై మరోసారి ప్రయోగానికి దిగింది వైఎస్ఆర్సీపీ. ఇదివరకు బీసీలకు కేటాయించిన ఈ స్థానాన్ని ఈసారి మైనారిటీలకు ఇచ్చింది. డిప్యూటీ మేయర్ ఎండి ఖలీల్ను అభ్యర్థిగా ప్రకటించింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు కె నారాయణస్వామి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి బుట్ట రేణుకను అపాయింట్ చేసింది. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.